ప్రభుత్వ విప్పులుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ కావచ్చు, బీర్లా ఐలయ్య కూడా రియాక్ట్ అయ్యారు. సో రాజేష్ ఏం చెప్తారు? సో ముఖ్యంగా గోడౌన్ లో ఉంచినటువంటి వ్యవహారం కావచ్చు, ఇటు బకాయిల అంశం రెండింటినీ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ రకంగా వృధా చేసేటువంటి ప్రయత్నం లేదా కొంతమందికి లబ్ధి చేకూరేలాగా ఏదైతే సేకరించినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా తెలంగాణలో కనిపించింది. దీనిపైన విప్పులు కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి, ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? రాజేష్ రైట్, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే 527 సొసైటీలు ఉన్నాయో, ఈ సొసైటీ నుంచి వచ్చినటువంటి క్లాత్ అంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి నారాయణగూడ కావచ్చు, హిమాయత్ నగర్ కావచ్చు, లేదంటే ముషిరాబాద్లో ఉన్నటువంటి ఇందిరా పార్క్ నానుకున్నటువంటి గోదాములలో నిల్వ చేస్తారు, లేదంటే మిగతా జిల్లాల్లో వరంగల్, కరీంనగర్ ఇతరత్ర జిల్లాల్లో ఉన్నటువంటి గోదాములో నిల్వ చేసి రిక్వైర్మెంట్ ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేదా హాస్పిటల్లో ఉన్నటువంటి వివిధ అవసరాల కోసం ఈ క్లాత్ అంతా కూడా పంపించాల్సి ఉంటుంది. దీనికోసము అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. దానికి కొనసాగింపుగా 2017 జూలై 24వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదనపల్లి విలేజ్లో కొత్త కార్యక్రమాన్ని నేతన్నకు చేతనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా మంత్రి కేటీఆర్ చేనేత జౌళిశాఖ మంత్రిగా కూడా వివరించారు. 2018-19 బడ్జెట్లో దీనికోసం 360 కోట్లను అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. కేవలం అందులో 60 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అప్పటి నుంచి కూడా చేనేత కార్మిక రంగాన్ని నమ్ముకుని పనిచేసినటువంటి సొసైటీలు కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, ఆ రంగాన్ని నమ్ముకున్నటువంటి పర్టికులర్గా హ్యాండ్లూమ్స్లో పనిచేసినటువంటి 60,000 మంది కార్మికులు, పవర్లూమ్లో పనిచేసినటువంటి 41,000 మంది కార్మికులు, దాదాపుగా 100,000కు పైగా ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా సరైన సమయంలో బకాలు చెల్లింపులు జరగక, అదేవిధంగా ఆ సొసైటీల ద్వారా సేకరించినటువంటి క్లాత్ అంతా కూడా సంబంధిత ఏదైతే గోదాములు ఉందో ఆ గోదాములలో ఉండిపోవడంతో ఎలుకలు, ఇతరత్ర పందికొక్కులు, ఇతరత్ర మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో దాదాపు 130 కోట్ల నుంచి 180 కోట్ల విలువ చేసినటువంటి క్లాత్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. గడిచిన 3 రోజుల కిందట హైదరాబాద్ లో ఉన్నటువంటి 2-3 గోదాన్స్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా వెళ్లి చెక్ చేయగా ఒక్కొక్క గోదాంలో దాదాపు 100,000 నుంచి 200,000 మీటర్ల వరకు విలువ చేసేటువంటి క్లాత్, అంటే అది ఒక 100 నుంచి 150 మీటర్ల విలువ చేసే క్లాత్ విలువ దాదాపు బహిరంగ మార్కెట్లో 6 కోట్ల వరకు ఉంటుందంటూ అక్కడ పనిచేసే సిబ్బంది చెప్తున్నారు. ఇలా ఒక హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి 3-4 గోదాంలోనే దాదాపు 20 కోట్ల వరకు ఉంటే మిగతా జిల్లాలో ఉన్నటువంటి వాటిపైన కూడా పెద్ద ఎత్తున విలువ చేసే అవకాశం ఉంటుందంటూ దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా అయితే ముందుకెళ్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది సో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఏదైతే సేకరించినటువంటి బట్టను కూడా సద్వినియోగం చేయకుండా గోదాములకు పరిమితం చేసినటువంటి వ్యవహారం పైన కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతోంది. ఇటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, ఇంకోవైపు ప్రభుత్వ విప్పులు కూడా రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కారణం గత పాలకులు, దీనిపైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరుగుతోంది. సో మొత్తానికైతే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే చేనేత రంగంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, చేనేత రంగంలో ఏ రకంగా తమ సొంత ప్రయోజనాల కోసమో, తమ వారి ప్రయోజనాల కోసమో ఇక్కడ నిధులను దుర్వినియోగం చేసే పరిస్థితిని పైన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో మాత్రం కథనాలు వచ్చినటువంటి ప్రసారం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ప్రభుత్వాలు కూడా రియాక్ట్ అయ్యాయి, ఖచ్చితంగా వీటిపైన విచారించబోతున్నాయి, చర్యలు తీసుకోబోతున్నాయి. అలానే సొసైటీలకు కావచ్చు, కార్మికులకు కూడా అండగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజాపక్షంగా ఇటు చేనేత కార్మికుల కోసం, చేనేత సొసైటీల కోసం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఈ కథనాలను అందించినటువంటి పరిస్థితి, ప్రభుత్వం కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితుల్లో వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా